Hello friends, welcome to Suchi Creative World. Name is Suchi. Rose video entante Chamanthi kommalu petti oka 1 month 3 weeks 4 weeks avutundi naaku particular time teliyadu gaani pettanu avi ela unnai daniki roots vachina leda chusi tarvata report aithe chestanu chudandi video skip cheyakunda endukante manam kommala dwara propagate chesin tarvata mokkalu ela unnai kommalu ela chakkaga vachinayo meeku chupinchi tarvata veetiki soil mix anadi chamanthi mokkalaki soil mix anadi meeku cheptanu endukante ilanti flowering raavalanna guburuga peragalanna soil mix chala important so meeru kuda ee soil mix anadi prepare cheskuntarani ఈ సీజన్లో మనకి చామంతి సీజన్ ఇంకా ఈ 1 మంత్ ఆల్రెడీ వచ్చేసింది ఆల్మోస్ట్గా మనకి చామంతి పువ్వులు అనేవి సో మనం ఎవరన్నా రీపాట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ సాయిల్ మిక్స్ అనేది కలుపుకోండి చక్కగా పెరుగుతాయి గుబురుగా చాలా ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మా మొక్కలు అయితే ఎంత గుబురుగా ఉన్నాయంటే కుండీ కనిపించినంత ఉన్నాయి చూడండి ఇక్కడైతే అసలు కుండీయే కనిపించట్లేదు సో ఇలా పెరగాలంటే మనం మెయిన్గా సాయిల్ మిక్స్ అనేది ప్రాపర్గా కలుపుకోవాలన్నమాట తర్వాత అది ఎలా రిపోర్ట్ చేస్తాననేది చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే మన చామంతి కొమ్మలను అయితే చూసేద్దాం రండి సో ఇక్కడ చూడండి నేను చామంతి కొమ్మలను పెట్టి ఒక 1 మంత్ 3 వీక్స్ అవుతుంది చూడండి చక్కగా ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది మొగ్గలు కూడా వచ్చేసినాయి చాలా చక్కగా ప్రాపగేట్ అయినాయి సో దీన్ని మనం ఒక చిన్న పాట్లోకి అయితే మార్చుకుందాము సాయిల్ మిక్స్ కూడా చెప్తాను సో ఇప్పుడైతే సాయిల్ మిక్స్ చూద్దాం రండి సో ఈ మట్టిని అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ మనం ఇది గుల్లగా చేసుకుందే రెడ్ సాయిల్ తర్వాత ఇంకొక మట్టి నేను ఇది 1% ఇంకొక మట్టి ఏంటంటే మనం కిచెన్ వేస్టేజ్తో చేసినటువంటి ఈ మట్టి ఉంది దాన్ని అయితే తీసుకుంటున్నాను చూడండి ఇది కూడా కంపోస్ట్గా మారినటువంటి ఈ మట్టి అన్నమాట చూడండి వానపాములు అయితే చక్కగా వస్తున్నాయి అన్ని వానపాములు ఇది కొంచెం గుల్లగా చేసుకొని యూస్ చేసుకోవాలన్నమాట ఇది మీకు అవైలబుల్ ఉన్నటువంటి రెడ్ సాయిల్ అయినా కానీ లేకపోతే గార్డెన్ సాయిల్ ఉంటుంది కదా అది కూడా తెచ్చుకోవచ్చు అది కొంచెం మనం కొనుక్కొని తెచ్చుకోవాలి సో అందువల్ల నేను ఇది కొంచెం మనం అన్నీ కూడా కలుపుకొని పెట్టుకుంటే మొక్కలు చక్కగా పెరుగుతాయి ఇలా సో ఇదైతే సరిపోతుంది ఇది సో ఇది బాగా గుల్లబారించుకోవాలి అంటే గడ్డలు గడ్డలుగా లేకుండా ఇలాగా చేసుకోండి మొక్కలు మనం నాటేటప్పుడు అది కొత్త మొక్క అయినా లేదా స్టెమ్ కటింగ్ అయినా అవి రూట్స్ బాగా ఎన్లార్జ్ అవ్వాలంటే సాయిల్ అనేది లూజ్గా ఉండాలన్నమాట లూజ్గా ఉండటం వల్ల మొక్క అనేది త్వరగా పెరుగుతుంది సో అందువల్ల లూజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనం ఈ మొక్కలు పెట్టేటప్పుడు ఇలా లూజ్ చేసుకోవాలి సో ఇలా లూజ్ చేసుకున్న తర్వాత నీ పాట్ని అయితే చూపిస్తాను ఫస్ట్ చూడండి ఈ కొంచెం వెడల్పు ఉన్నటువంటి పాట్లు అయితే పెడుతున్నాను చూడండి ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది మనకి బుషీగా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది బాగుంది ఇది సో లెంగ్త్ తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ వెడల్పు ఎక్కువ ఉండాలన్నమాట సో ఈ చామంతులకి ఇది ఇంపార్టెంట్ సో ఇక్కడ హోల్స్ అయితే పెట్టాము దీన్ని కవర్ చేసి పెడదాం ఇలాగన్నీ కూడా కవర్ చేసేద్దాం హోల్స్ మట్టి పోకుండా చూసుకోవాలన్నమాట సో ఇలా మనం డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగా చూసుకోవాలి హోల్స్ కవర్ చేసుకున్న తర్వాత ఈ మట్టి మిశ్రమానికి ఒకటి అయితే నేను కలుపుతున్నాను చూడండి ఇది కలపటం వల్ల సాయిల్ అనేది అంటే ఈ పురుగులు చేరటం కానీ మొక్కకు ఆశించకుండా చూస్తుంది అదేంటో మీకు చెప్తాను అదేవిధంగా మొక్క పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట అది రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు అది ఉపయోగపడుతుంది కూడా సో అదైతే చూడండి సో అదేంటంటే మనకి సింపుల్గా దొరికేటువంటి బూడిద అన్నమాట ఇది చూస్తున్నారు కదా నేను కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఇది కలపండి మన మట్టి మిశ్రమంలో కలపటం వల్ల మొక్కకు వేరు తెగులు రాకుండా చూస్తుంది అన్నమాట ఈ బూడిద తర్వాత ఈ బూడిద అనేది మొక్కల పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది కర్బనం చాలా ఇంపార్టెంట్ మొక్కలకి సో అదైతే ఒక ఇలా ఒక 2-3 స్పూన్లు నేను సుమారుగా మీరు కూడా ఒక 2-3 స్పూన్లు అనేది కలుపుకోండి సో ఇది కలపటం వల్ల మొక్క పెరుగుదలకి ఉపయోగపడుతుంది వేరు తెగులు రాదు మొక్కలు చక్కగా హెల్తీగా పెరుగుతాయి నేను అంతకుముందు కూడా కలిపాను ఇది వీడియో చేయలేదు కానీ మీకు చెప్తున్నా ఇప్పుడైతే మీకు షేర్ చేస్తున్నా చూడండి ఇలా మనం ఒక
రెండు మూడు స్పూన్లు అనేది కలుపుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సాయిల్ అనేది. సో ఇలా ఇలా మొత్తం ఈవెన్గా కలిపేసేయండి. ఇలా బూడిద మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది, పెస్టిసైడ్ గాను, నెక్స్ట్ మనం పొడి ఈ పొడి మొక్కల మీద చల్లన కూడా ఈ తెగులు అనేవి రాకుండా చేస్తుంది అన్నమాట. సో మనం మట్టిలో కలుపుతున్నాం కాబట్టి మట్టిలో ఉండేటువంటి పురుగులు, ఈ వేరు తెగులకి సంబంధించినటువంటి పురుగులు కానీ ఆకుముడత తెగులు కానీ అన్నిటికీ ఇది పనిచేస్తుంది అన్నమాట. మనకి అన్నీ మనం బయట మార్కెట్లో కొనలేం కాబట్టి ఇలాంటివి మనం యూస్ చేసుకోవచ్చు. మనకి న్యాచురల్గా ఆర్గానిక్గా దొరికేటువంటి ఫ్రీగా జీరో కాస్ట్ అన్నమాట, బూడిద మనకి ఎంతో ఖర్చు ఉండదు, మనకి చక్కగా ఫ్రీగా దొరుకుతున్నటువంటి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ అన్నమాట. సో ఇలా కలిపాం కదా. సో ఇప్పుడు ఈ టబ్లోకి మనం ఏదైతే పాట్ పెట్టుకున్నామో దానిలోకి మనం ఈ మట్టి అనేది తీసేసుకుందాం. ఇంకొంచెం అయితే కలపాలి మట్టి, ఇంకొంచెం నింపుదాము. ఇలా కొంచెం ప్రెస్ చేయండి, ఎందుకంటే మనం వాటర్ పోస్తే మట్టి అనేది దిగిపోతుంది, ఎందుకంటే లూజ్గా ఉంది కదా మట్టి అనేది. ఇంకొంచెం అయితే పోసేసి మనం ఈ మొక్కకి స్పేషియస్గా నాటుకోవాలి కాబట్టి ఈ చామంతులు అనేవి ఎక్కువ స్పేస్ ఉండాలి. అట్లా ఉండటం వల్ల మొక్క అనేది చక్కగా గ్రో అవుతుంది ఫ్రీగా, తర్వాత అది ఫ్రీగా అల్లుకుంటుంది అన్నమాట. సో చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత. సో ఇలా తీసుకున్నాం కదా, మనం ఎక్కడైతే మొక్కలు నాటుతామో అక్కడ మనం ఇలా హోల్స్ అయితే చేసుకోండి, ఎందుకంటే ముందుగానే ఇలా హోల్స్ చేసుకుంటే మనం మొక్కలు రీపాట్ అమ్మటే ఫాస్ట్గా చేసేయచ్చు అన్నమాట. కొంచెం వెడల్పు ఎక్కువ చేసుకోండి, రూట్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి, తొందరగా నాటుకుంటాయి. ఇలా ఇది ఒకటి, నాలుగు మొక్కలు అయితే ఉన్నాయి, నాలుగు కొమ్మలు, నాలుగు కొమ్మలు పెడితే నాలుగు మొక్కలు వచ్చేసినాయి. దానికి ఇవి కూడా వచ్చేసినాయి, మొక్కలు కూడా వచ్చేసినాయి, చూపిస్తాను. ఇందాక క్లియర్గా చూడలేదు ఈ మట్టి మిశ్రమం చెప్దామని మీకు ఫస్ట్ ఇది స్టార్ట్ చేసి చూస్తారు కదా. ఇలాగ పెట్టుకున్న తర్వాత మనకి ఏదైతే ఉన్నాయో కొమ్మలు చూడండి, ఇవి అన్నమాట చాలా హెల్దీగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి అన్నమాట. చూడండి మొక్కలు కూడా వచ్చినాయి, ఇవన్నీ మొత్తం మొక్కలు వచ్చేసినాయి. ఇది ఎల్లో అండ్ ఆరెంజ్ అన్నమాట, ఇది ఒకటి, తర్వాత ఇక్కడ ఇది ఆరెంజ్ మొక్కలతో ఉన్నటువంటి కొమ్మలు. సో ఇవి ఇప్పుడు వీటిల్ని మనం రిపోర్ట్ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను చూడండి, ఇవి కొంచెం లూజ్ చేసేయండి, చుట్టూత ఇది. చూసారా రూట్స్ అయితే చాలా చక్కగా వచ్చినాయి, ఇవ్వండి రూట్స్, వీటి యొక్క రూట్స్ అనేవి ఇలా వచ్చినాయి అన్నమాట, చాలా బాగా వచ్చినాయి. దీన్ని ఇట్లా డివైడ్ చేద్దాము. సో రెండుగా డివైడ్ చేసి ఇది ఒక పక్కన పెట్టేసి చూసారా చక్కగా మనకి ప్రాపగేట్ అయిపోయినాయి. తీసేసుకొని ఆడు
అందులోకి పెట్టేసుకున్నాము. చూసారు కదా ఇలా మట్టి అనేది మళ్ళీ కవర్ చేసుకో. తర్వాత ఇంకా ఉన్నాయి మొక్కలు, ఇది రూట్స్ రాలేదు కానీ పచ్చిగా ఉంది మొక్క. ఇది అట్లాగే పెట్టేద్దాము యాజ్ ఇట్ ఈజ్గా, ఇలాగ పెట్టేసుకొని. ఇది ఇంకా రూట్స్ స్టార్ట్ కాలేదు. మొక్కలు చామంతి మొక్కలు అనేవి ఎండిపోతుంది కదా అని చెప్పి తీసే బాకండి తొట్టెలోంచి. అలాగే ఉంచితే మనకి మొక్కలు అనేవి త్వరగా కొత్త మొక్కలు అనేవి వస్తాయి, పిలక మొక్కల ద్వారా వచ్చేటువంటి మొక్కలు అన్నమాట ఇవి. సో అందువల్ల తీసేయకండి, కొన్ని రోజులు వెయిట్ చేస్తే అవే వస్తాయి అన్నమాట. కొన్ని ఫాస్ట్గా వస్తాయి, కొన్ని త్వరగా రావు. సో ఇప్పుడు ఇది చేద్దాము. కనిపిస్తుంది కదా ఇది చాలా హెల్దీగా వచ్చినాయి. ఇవి ఐ థింక్ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ అయి ఉండొచ్చు. అది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత వీడియో షేర్ చేస్తాను. చూసారు కొమ్మ హెల్దీగా వచ్చేసింది. ఒకటి మనం పెట్టిన కొమ్మ ఒకటేను, దీనికి 3 బ్రాంచెస్ వచ్చింది మీకు చూపిస్తాను తర్వాత. ముందు ఓపెన్ చేద్దాము. సో దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము. ఇది వాడిని చక్కగా వచ్చేసింది. మనం కొంచెం మట్టి ఉంటే చాలు, మనకి ఇక్కడ చూస్తున్నా కదా ఒక 2 ఇంచెస్ మట్టి అనమాట. 2 ఇంచెస్ మట్టితోటి మనకి మొక్కలు అనేవి ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో ఇది చూసారు కదా చక్కగా వచ్చేసినటువంటి చామంతి కొమ్మలు. తీసాం కదా, దీనికి రూట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి చూడండి. ఇవన్నీ రూట్సే మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చక్కగా వచ్చినటువంటి రూట్స్. దీన్ని ఏ మొక్కకు ఆ మొక్కగా డివైడ్ చేద్దాం చూడండి. చక్కగా రూట్ బాండింగ్ అయిపోయింది, రెండు కొమ్మలు చక్కగా వచ్చినాయి. సో ఇప్పుడు మనం మొక్కనైతే మీ కొమ్మలనైతే నాటేద్దాం. సో ఇక్కడ కూడా నాటేద్దాము. చూసారు కదా
ఇలా కవర్ చేసేయండి. కొంచెం ప్రెస్ చేయండి మొక్కల్ని. అయితే ఇలా ఇది చూసారు కదా, మనం రీపాట్ అయితే చక్కగా చేసాము. రూట్స్ అయితే చాలా చక్కగా వచ్చినాయి. చక్కగా మీరు కొమ్మల్ని అయితే ఈ విధంగా ప్రాపిగేట్ చేసుకోండి, చాలా చక్కగా పెరుగుతాయి. సో ఇప్పుడు వీటికి కొంచెం వాటర్ అనేది ఇద్దాము. హాఫ్ మగ్ వాటర్ అయితే ఇచ్చేయండి, ఎందుకంటే మొక్క పెట్టగానే మనం వాటర్ అయితే ఇవ్వాలి. సాయిల్ మిక్స్ కలిపాం కాబట్టి చక్కగా మొక్కలు వస్తాయి, చూస్తున్నారు కదా. సో ఇదండి ఈ చామంతి కొమ్మల్ని ఎలా ప్రాపిగేట్ చేశాను. తర్వాత రీపాట్ చేసుకునేటప్పుడు మనం సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలి ఏంటనేది మీరు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే అందరూ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం, తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే అందరికీ ఈ వీడియో అప్డేట్ అవ్వాలి కాబట్టి అందరికీ వెళ్ళాలని నా కోరిక. సో వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వరకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.